హాయ్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా 1981లో అమెరికన్ అడ్వెంచర్ కామెడీగా వచ్చిన రోర్ అన్న ఫిలిం. దాని గురించి మనం మాట్లాడుకోబోయే ముందు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారంటే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. అంతేకాకుండా మా టీమ్ యోయో అన్న ఒక ఆండ్రాయిడ్ యాప్ తయారు చేయడం జరిగింది. అది టిక్టాక్ లాంటి యాప్. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా టిక్టాక్ యూజర్స్ ఉండి ఒరే టిక్టాక్ బ్యాన్ చేసిన తర్వాత కొద్దిగా అటు ఇటు అల్లాడుతూ ఉన్నారంటే మిగతా వాటిలో పోయే వాళ్ళు ఇది కూడా ఒకసారి ట్రై చేయమని చెప్పండి. ఇది కూడా చాలా బాగుంది. ఆఫ్కోర్స్ మేము ఇంత చేసాం కాబట్టి బాగుందనే చెప్తాం. మిగతా వాళ్ళు కూడా ఇప్పటిదాకా వాడిన వాళ్ళు అయితే పాజిటివ్ రెస్పాన్సే ఇచ్చారు బాగుందనేసి. సో మీరు వాడారు అంటే ఆ ఇది కూడా బాగుంటుంది. సో రోర్ ఫిలిం, ఈ ఫిలిం గురించి మనం కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చెప్పుకుందాం. సినిమా ఎలా ఉందంటే, సినిమా కథ చిన్నదే కానీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ సినిమా తయారు చేసే దాదాపు 10 నుంచి 11 సంవత్సరాలు పట్టింది. ఈ సినిమా షూట్ చేయడానికి ఒక 5 ఏళ్ళు పట్టింది. అసలు ఆ సినిమా డైరెక్టరు పాపము దాంట్లో క్యాస్ట్ కోసం ఎత్తుకుతూ ఉంటే ఎవ్వరు ఈ సినిమాలో యాక్ట్ చేసే రాకపోయేసరికి అతనికి అతను దాంట్లో ఫ్యామిలీ చూపిస్తారు. వైఫ్, ఒక కూతురు, ఇద్దరు కొడుకులని వాళ్ళ సొంత వాళ్ళే, అతని ఫ్యామిలీనే పెట్టి అతనే సినిమా తీసాడు. సో అట్లాంటి సినిమా ఏం సినిమా, ఏం సినిమా అంటే ఇతను ఒక డాక్టరు, కెన్యా టాంజానియాలో ఉంటాడు. అతను నేచర్ దీంట్లో ఉండి అక్కడ పనిచేస్తూ ఉంటాడు. అతని ఇంట్లో సింహాలు, పులులు, చిరుతలు, ఇంకా బ్లాక్ ప్యాంథరు, ఇంకోటి వెరైటీ క్యాట్స్, అన్నీ వైల్డ్ యానిమల్స్ ఉంటూ ఉంటాయి. ఈ సినిమాలో అన్ట్రైన్డ్ యానిమల్సే 130కి పైగా నటించాయన్నమాట. సో ఈ సినిమా క్రెడిట్స్ డైరెక్టర్తో పాటు డైరెక్టర్ అండ్ ఫ్రెండ్స్ అంటాడు, ఆ ఫ్రెండ్స్ ఎవరో కాదు, ఆ సింహాలు పులులకే రైటింగ్ క్రెడిట్స్, డైరెక్షన్ క్రెడిట్స్ కూడా ఇచ్చారు. అంటే అన్ట్రైన్డ్ వాళ్ళు ఏ కొట్టుకుంటా ఉన్నాయంటే వీళ్ళు పెట్టి షూట్ చేశారు. ఏ రేంజ్ డేంజర్ షూటింగ్ జరిగిందిరా అంటే, దీంట్లో కెమెరామ్యాన్ ఒకసారి షూట్ చేస్తుంటే సింహం ఏదో అట్ట బరికినందుకు 12-13 కూట్లు పడ్డాయంట. వాళ్ళ కూతురికి అయితే ఇది అయిన తర్వాత యాక్సిడెంట్ జరిగి దాంతో మొహం అంతా ప్లాస్టిక్ సర్జరీ చేయించాల్సి వచ్చిందంట. అంత డేంజర్గా ఉన్న సినిమా. స్టోరీ ఏందిరా అంటే, వీడు ఇక్కడ టాంజానియాలో ఉంటాడు, వైఫ్కి దూరంగా అప్పుడు ఏదో కొద్ది గొడవలు జరిగి వచ్చుంటాడు. ఇక్కడ ప్రశాంతంగా ఉంటాడు. ఒరే చాలా ఇయర్స్ అయింది కదా అనేసి వైఫ్, చిల్డ్రన్, హస్బెండ్ని చూడాలని వస్తారు. హస్బెండ్ ఆ రోజే కొద్దిగా తలనొప్పుల పనులు ఉండి అతను పోతాడు బయటికి వైఫ్ని తీసుకోవాలని అనుకొని. కాకపోతే వీళ్ళు అంత లోపల హస్బెండ్ కోసం వెయిట్ చేయకుండా ఇంట్లోకి వచ్చేస్తారు. వీళ్ళకి తెలియదు ఆ ఇల్లు ఆడితో పాటు దాదాపు అన్ని జంతువులు, వైల్డ్ యానిమల్స్ ఉంటాయని. అవి బయటికి తిరిగేసి వచ్చి ఒక్కొక్కటి వస్తుంది. అప్పుడు వీళ్ళకి డ్రాప్స్ పడతాయి లిటరలీ. వాటి నుంచి తప్పించుకుంటా బయటికి ఎలా వచ్చారు లేదా ఏం జరిగింది అన్నది సినిమా అంతా. సినిమా స్టోరీ మనం ఎవరే ఇది బయట మనం చాలా నేషనల్ జియోగ్రఫీలో చూసాం ఇది అది అనుకుంటారు, కానీ ఇది దానికంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళ సొంత సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు భయపడడం, మనకి హ్యూమర్ అనేది కొద్దిగా వస్తుంది. కాకపోతే ఆ సింహాలు కొట్టుకునేది ఇవన్నీ ఎంత నేచురల్గా ఉంటాయంటే, వాడు ఎంత కష్టపడి 5 ఇయర్స్ ఎందుకు పట్టిందే అనేది మటుకు మనకి ఖచ్చితంగా సినిమా చూస్తే అర్థమవుతుంది. కానీ సినిమా పరిస్థితి ఏంటంటే, ఇది మనకి కొద్దిగా ఎక్కువ నేషనల్ జియోగ్రఫీలు చూసేసాం కాబట్టి కొద్ది గొప్ప అక్కడక్కడ మనకు కొద్దిగా బోర్ కొట్టవచ్చు. అంతే తప్పించి సినిమా మటుకు మస్ట్ వాచ్ ఫిలిము. మనం పిల్లలతో చూడవచ్చు, అంటే హ్యాపీగా మనం పిల్లలతో కూర్చొని చూడవచ్చు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు కొద్దిగా బాగా నవ్వుకుంటారు. మనం వాళ్ళని కొద్దిగా ఎంగేజ్ చేసి మాట్లాడుతూ చూపించామంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేసి చూసే సినిమా ఇది. చూడాలనుకున్న వాళ్ళు ఎక్కడ చూడాలా. ఈ సినిమా ఎంఎక్స్ ప్లేయర్లో ఉంది. నేను దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ ద్వారా పోయారు అంటే మీరు ఎంఎక్స్ ప్లేయర్ ల్యాప్టాప్ అట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. టీవీ అయితే ఎంఎక్స్ ప్లేయర్లో పోయి రోర్ అని కొడితే వచ్చేస్తుంది. మీకు అది ఇంగ్లీష్లో ఉంది, హిందీ డబ్ కూడా ఉంది అనుకుంటే. డబ్బుడ్ వర్షన్స్ కూడా 1-2 లాంగ్వేజ్లో చూశాను నేను. నేనైతే ఇంగ్లీష్లో చూశాను నేను. నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది, చాలా బాగా అనిపించింది. ఇది అంత ధైర్యంగా అంత ఇదిగా చేయడం అనేది అది అసలు
సింహాలు పుల్లన్నీ వాడి మీద పడిపోతూ ఉంటాయి. అసలు పొర్లి కొన్ని సీన్లు చూస్తే ఒరి నాయన వీడు ఎట్రా చేశాడు వీడు, కొన్ని అవి కొరికినట్టు ఉంటాయి అన్నమాట. కొన్ని సీన్లు ఆ తల దగ్గర అయ్యన్నీ బ్లడ్ వస్తూ ఉంటుంది చేతికి కొన్ని అవి అవి చాలా వరకు రియల్ యాక్సిడెంట్స్. మనకి సినిమా ముందే కొద్దిగా ఏమేస్తాడంటే అక్కడక్కడ కొన్ని జంతువుల్ని కాల్ చేసినట్టు చంపేసినట్టు సీన్లు వస్తాయి. అవి మట్టుకు అవి నిజంగా చచ్చిపోలేదబ్బా, నిజంగా హాన్ చేయలేదు మేము, అవి మట్టుకు మామూలు ఇదే. మిగతా ఇవన్నీ సీన్లు ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ రియలే అన్న ఇదైతే ఉందన్నమాట. సో మీరు ఆల్రెడీ చూసారంటే మీకేమనిపించిందో చెప్పండి. చూడలేదంటే మటుకు మీరు ఏదో ఒక వీకెండో ఎప్పుడో ఒకసారి ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు కూర్చొని చూసారంటే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. అడ్వెంచర్ సినిమాలు నచ్చిన వాళ్ళు కొద్దిగా కామెడీ కూడా బాగానే ఉంటుంది కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ సినిమాని చూడండి, ఇది ఎంఎక్స్ ప్లేయర్లో ఉంది. ఈ సినిమా గురించి ఇంతే, ఇంకో సినిమాలో ఇంకో వీడియోలో మనం కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.